ప్రభు నందు దేవుని ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి మరలా మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించున్నారు. ప్రతి నెల 24వ తారీఖు జరుగుతున్నటువంటి ఆత్మీయ ఆరాధనలో భాగంగా మరి ఈ నెల నవంబర్ 24వ తారీఖు 25వ తారీఖు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి 2 రోజులు ఈ గ్రామంలో అన్యజనుల మధ్య అనేకుల మధ్య ప్రభు తన యొక్క మాటలు వినిపించాలని ఎంతో కృప చూపించున్నారు. ఈ యొక్క సభలో ముఖ్య వాక్యోపదేశకులు, మారిన మాంత్రికులు, నరమాంస భక్షకులు భయంకరమైన క్షుద్ర పూజలు చేసి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకొని అనేకులకు తెలియపరుస్తూ మరి ఆ సాక్ష్యం ద్వారా ఎంతో మంది బలపరచబడుతూ నిజమైన దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ప్రేరణను బట్టి, అందరి యొక్క ప్రార్థనను బట్టి మరి మన ప్రాంతానికి కూడా పిలవడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు గమనించండి, ఈ డోర్నకల్ పరిధిలో ఉన్నటువంటి కొన్నెకల్ కామెపల్లి మండలం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు గమనించండి. మరి మాట మీరు వినగానే వెంటనే ఈ సభల కొరకు ప్రార్థించండి, పాల్గొనండి, అనేకులకు తెలియపరచండి. అద్భుతమైన సాక్ష్యం. మరి కొత్త కొత్తలను కూడా తీసుకొని రండి, వారు ఆ సభ వివరాలు తెలుసుకొని దేవుని యొక్క శక్తి ఎంతో గమనించి వారు కూడా ఆత్మీయంగా బలపరచబడతారని ఒక తపన ఉద్దేశంతో ఈ యొక్క సభలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సభల కొరకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సభల కొరకు పనులు ప్రారంభించబడ్డాయి, మరి త్వరలోనే ఇవి ముగించబడుతున్నాయి. మీరందరూ ప్రార్థించండి, పాల్గొనండి, అనేకులకు తెలియపరచండి. ముఖ్య విషయం ఏంటంటే వాతావరణం స్వాధీనంలో ఉండనట్లుగా, అనేకులు రావటానికి ప్రభు కృపించినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనలో పాలు పొంది ఆశీర్వాదాలు పొందాలని. మరి ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో వారందరికీ దేవుడు గొప్ప విడుదల, స్వస్థత, ఆరోగ్యం, క్షేమం, పరలోక రాజ్యాన్ని గురించిన ఒక నిరీక్షణ వారికి కలుగునట్లుగా, మరి ఈ సభల ద్వారా ఒక ఉజ్జీవం రగులుకున్నట్లుగా మీరందరూ ప్రార్థించండి, పాల్గొనండి. అందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. పొరపాటున మర్చిపోవద్దు, ప్రార్థన చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేసి మరి యొక్క వివరాలు తెలుసుకోండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మరి ఏ సమస్యల చేత ఉన్నా సరే మీ కొరకు ప్రార్థించడానికి మరి ఆ రోజున దైవ సేవకులు మీకు అందుబాటులో ఉంటారు. కనుక మర్చిపోవద్దు, 24వ తారీఖు 25వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ప్రారంభించబడును. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.